హలో గైస్, నేను మీ గణేష్ని. ఈరోజు నేను మీకు ఫిఫ్త్ చాప్టర్ అయిన మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్లో నంబర్ సిరీస్ మోడల్స్ చెప్తాను. సో నంబర్ సిరీస్ మీద క్వశ్చన్స్ అనేవి ఎట్లా వస్తాయి, సో వాటికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఏంటంటే ప్యూర్ సిరీస్ అన్నమాట. సో నంబర్ సిరీస్లో ఫస్ట్ వన్ వచ్చి ప్యూర్ సిరీస్. సో ప్యూర్ సిరీస్కి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్ 2, 4, 6, 8, 10. ఇది మనం ఆన్సర్ కనుక్కోవాలి. 12 అనేది ఎలా వచ్చింది? సో ఇక్కడ చూడండి, ఈ నెంబర్స్ని అబ్జర్వ్ చేస్తుంటే ఇవన్నీ ఈవెన్ నెంబర్స్. సో చూడండి, 2, 4, 6, 8, 10. సో 10 తర్వాత వచ్చి ఈవెన్ నెంబర్ 12. సో అట్లా ఈవెన్ సిరీస్. సో నెక్స్ట్ ఇచ్చునండి, 1, 3, 5, 7, 9, 11 వచ్చి ఆన్సర్ కనుక్కోవాలి. సో ఇదేంది, ఆడ్ సిరీస్ అన్నమాట. సో ఇక్కడ చూడండి, 1, 4, 9, 15, 25. సో 36 అనేది మనం ఆన్సర్ కనుక్కోవాలి. సో 36 అంటే ఈ స్క్వేర్ చూడండి, 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36. సో ఇది పర్ఫెక్ట్ స్క్వేర్స్ అనమాట. సిమిలర్గా ఇంకో ఎగ్జాంపుల్ చేస్తే క్యూబ్స్ అనమాట, పర్ఫెక్ట్ క్యూబ్స్. 1 క్యూబ్ 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27, 4 క్యూబ్ 64, 5 క్యూబ్ 125, 125 ఆన్సర్ అట్లా వస్తుంది, పర్ఫెక్ట్ క్యూబ్ అనమాట. సో ఇది చూడండి, 2, 3, 5, 7, 11. సో ఈ 13 అనేది ఎలా వచ్చింది? సో ఇది ప్రైమ్ నెంబర్ అనమాట. సో ప్రైమ్ నెంబర్స్, సో అంటే 2 1 2 ఇంకా వేరే టేబుల్లో రావు, మళ్ళీ 1 2 2 వస్తుంది. సో అట్లానే వాటిల్లే ప్రైమ్ నెంబర్స్ అంటాం. సో అట్లానే 11 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ అయింది 13. సో ఇది ప్యూర్ సిరీస్. సో నెక్స్ట్ వచ్చి డిఫరెన్షియల్ సిరీస్ అనమాట. సో ఫస్ట్ వచ్చి ప్యూర్ సిరీస్, నెక్స్ట్ డిఫరెన్షియల్ సిరీస్ అనమాట. సో ఇక్కడ చూడండి, 3, 6, 9, 12, 15. 18 అనేది ఎలా వచ్చింది? 3కి 6 ఎంత డిఫరెన్స్? 3, 69కి 3, 12కి 15కి 3, 15కి 18కి 3. సో అంటే ఇక్కడ 3 అనేది డిఫరెన్స్ ఉంది. సో 15 ప్లస్ 3 18 వస్తుంది ఆన్సర్. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ వచ్చి 2, 4, 7, 11, 16. సో ఈ 22 అనేది ఎలా వచ్చింది? సో 2 ప్లస్ 2 4, 4 ప్లస్ 3 7, 7 ప్లస్ 4 11, 11 ప్లస్ 4 16, 16 ప్లస్ 6 22. సో అంటే ఇక్కడ కన్సిక్యూటివ్ నెంబర్స్ అనమాట, 2, 3, 4, 5, 6 అట్లా 22 అనేది వచ్చిందనమాట. సో డిఫరెన్షియల్ సిరీస్లో ఇంకో మోడల్, సో 2, 4, 7, 12, 19, 30. సో ఇది చూడండి, సో ఈ అబ్జర్వ్ చేస్తే 2కి 4కి ఎంత డిఫరెన్స్? 2, 4కి 7కి 3 డిఫరెన్స్, 7కి 12కి 5, 1కి 19కి 7, సో 19కి 30కి 11. సో ఈ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ప్రైమ్ నెంబర్స్ యొక్క డిఫరెన్స్ అనమాట. సో ప్రైమ్ నెంబర్స్ చూడండి, వీటి మధ్య ఉండే డిఫరెన్స్లు ప్రైమ్ నెంబర్స్. సో నెక్స్ట్ చూడండి, 14, 16, 18, 20, 22, 24. 24 అనేది ఎలా వచ్చింది? 14కి 16కి మధ్య ఎంత డిఫరెన్స్? 2, 16కి 18కి 12, 2, 18కి 20కి 2. అంటే సేమ్ నెంబర్ అనేది డిఫరెన్స్ వస్తుంది అన్నమాట. సో డిఫరెన్షియల్ సిరీస్లో సేమ్ నెంబర్గానే ఒకటి వస్తుంది అన్నమాట డిఫరెన్స్. సో ఇక్కడ చూడండి, 1, 2, 6, 15. సో 15 ప్లస్ 16 ఎంత? 31, 31 56, 92 అనేది ఎలా వచ్చింది? సో ఇక్కడ 1, 4, 9, 16, 25, 36. సో ఇవేంటంటే స్క్వేర్. ఇవేంటంటే పర్ఫెక్ట్ స్క్వేర్స్ అనమాట. డిఫరెన్స్ చూడండి, 1కి 2కి ఎంత? 1 స్క్వేర్. 2కి 6కి డిఫరెన్స్ ఎంత? 4 2 స్క్వేర్. 6కి 15కి ఎంత డిఫరెన్స్? 9 3 స్క్వేర్. 15కి 31 డిఫరెన్స్ ఎంత? 16 అంటే ఎంత? 4 స్క్వేర్. 31కి 15 6కి డిఫరెన్స్ 25 5 స్క్వేర్. 16 తర్వాత 92 ఎలా వస్తుంది? సో 25 తర్వాత వచ్చే స్క్వేర్ ఏంది? 6 స్క్వేర్.
సో ఇలా స్క్వేర్స్ అనేవి డిఫరెన్స్ గా రావచ్చు, క్యూబ్స్ రావచ్చు, ఆడ్ నెంబర్ ఈవెన్ గా డిఫరెన్స్ రావచ్చు. సో ఈ విధంగా డిఫరెన్షియల్ సిరీస్ అనేవి ఉంటాయన్నమాట. నెక్స్ట్ డైరెక్ట్ సిరీస్ లేకపోతే రేషియో సిరీస్, జామెట్రిక్ సిరీస్ అంటారు. సో ఇక్కడ ఇచ్చిన సిరీస్ వచ్చి 4, 8, 16, 32, 64. ఈ 64 అనేది ఎలా వచ్చింది? సో అది 4 ఇంటూ 2 ఎంత? 8. 8 ఇంటూ 2 16, మల్టిప్లైడ్ బై 2 అనమాట, డైరెక్ట్ అనమాట. మనం చూడంగానే అర్థమైపోతుంది, 16 ఇంటూ 2 32, 32 ఇంటూ 2 64 అట్లా వస్తుంది. సో నెక్స్ట్ వచ్చి ఇది చూడండి, 1080 అనేది ఎలా వచ్చింది? సో ఇది ఇవ్వరు 1080. సో వాళ్ళు ఇచ్చింది ఏంటంటే డాష్ 180 30 5. సో 5 ఇంటూ 6 అంత 30. 30 ఇంటూ 6 180 180, 180 ఇంటూ 6 1080. ఈ విధంగా ఫైండ్అవుట్ చేస్తారు అనమాట. సో డైరెక్ట్ సిరీస్కి ఇంకా ఎగ్జాంపుల్ ఏంటంటే, సో 64 32 16 8 4 2. సో ఈ 2 అనేది ఎలా వచ్చింది? సో మనకు చూడంగానే అర్థమవుతుంది అనమాట. సో అన్నిటినీ డివైడెడ్ బై 2 చేస్తున్నాడు. 64 బై 2 అంత 32, 32 బై 2 16, 16 బై 2 8, 8 బై 2 4, 4 బై 2 2, అట్లా వస్తుంది అన్నమాట 2. సో ఇవి డైరెక్ట్ సిరీస్, రేషియో సిరీస్ ఎగ్జాంపుల్స్. సో మిక్స్డ్ సిరీస్ లేకపోతే వీటిని ఏమంటారు? ఇండైరెక్ట్ సిరీస్ అన్నమాట. సో ఇక్కడ నెంబర్స్ చూస్తేనే మనకు అర్థమవుతుంది, 2, 5, 11, 23, 47, 94, ఇదేమన్నా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అప్పుడు ఏం చేయాలంటే దగ్గరగా ఉండే నెంబర్స్ మనం చూడాలి. సో 2 టేబుల్లో చూడండి, 5కి దగ్గరగా ఏది ఉంది? 2 2 4 ప్లస్ 1 5. సో 11 5కి 11 11 అనేది ఎక్కడ దగ్గరగా ఉంది? 5 2 10 ప్లస్ 1 ఎంత? 11. అట్లానే 11 2 22 ప్లస్ 1 23. సో అట్లానే 95 2 ఎంత? 190 190 ప్లస్ 1 191, అట్లా వస్తుంది. సో సిమిలర్గా ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సో నెక్స్ట్ 5కి 16కి ఏమన్నా అంటే ఇండైరెక్ట్ అనమాట, ఇక్కడ నెంబర్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో రిలేషన్షిప్ ఎట్లా ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే దగ్గరగా ఉన్న నెంబర్స్ చూసుకోవాలి ఫస్ట్. సో ఇక్కడ చూడండి, 5కి 16కి ఏమన్నా రిలేషన్ ఉందా? 5 3 15, దానికి 1 యాడ్ చేయాలి. తర్వాత 16 4 64 ప్లస్ 1 ఎంత? 65 65 ఇంటూ 5 325 ప్లస్ 1 326. సో 326 ఇంటూ 6 ఎంత? 1956 ప్లస్ 1 ఎంత? 1957. ఈ విధంగా చూసుకోవాలి. సో ఇలానే లాస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, 5 4 7 20 79 394. సో ఇది ఎట్లా వచ్చింది 394 అనేది చెప్పండి. సో ఇక్కడ చూడండి, 5 1 5 -1 4, 4కి 7కి డిఫరెన్స్ ఏంది? ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తున్నాం, 4 2 8 -1 7, 7 3 21 -1 20. సో ఆ విధంగా మనకు 394 అనేది వస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ చూడండి, ట్విన్ సిరీస్ అని ఉంటాయి. సో సిరీస్ ట్విన్స్లా వస్తాయి అన్నమాట. అంటే ఎలా అంటే, ఇక్కడ చూడండి, 1 7 3 14 5 21 7 28 అట్ వచ్చింది 9. సో ఇక్కడ చూడండి, మీకు అర్థమవుతుంది. సో 1 3 5 7, తర్వాత వచ్చి ఆడ్ నెంబర్ ఏంది? 9. సో అట్లానే 7 చూడండి, ఇంకో సిరీస్, సిరీస్ లోపల సిరీస్ మళ్ళీ చూడండి, 7 ప్లస్ 7 14, 14 ప్లస్ 7 21, 21 ప్లస్ 7 28, 28 ప్లస్ 7 ఎంత? 35. సో ఈ విధంగా డబల్ సిరీస్ వస్తాయన్నమాట, వాటినే పిన్ సిరీస్ అంటాం. సో ఇది చూడండి, -5 ఇక్కడ మళ్ళీ 5 వచ్చింది. అంటే ఏంటి, +10 యాడ్ చేస్తే 5 వస్తుంది, మళ్ళీ ఇంకో +10 యాడ్ చేస్తే 15 వస్తుంది, మళ్ళీ ఇంకో 15 యాడ్ చేస్తే 25 వస్తుంది, ఇంకో 15 యాడ్ చేస్తే ఇంకో 10 యాడ్ చేస్తే 35 వస్తుంది. సో అంటే ఏంది, ఇక్కడ 10 అనేది యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. -5 +10 ఎంత? 5. 5 ప్లస్ 10 15, 15 ప్లస్ 10 25, 25 ప్లస్ 10 35. సో ఇక్కడ చూడండి, సో 10 10 ప్లస్ 10
సో 10 2s are 20, 22s are 40, 42s are 18, 82s are ఎంత వస్తుంది 150 వస్తుంది 35 తర్వాత. సో ఈ విధంగా డబుల్ సిరీస్ అనేవి వస్తాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చేది పేర్ పేర్ సిరీస్ అనమాట. సో ఇది చూడండి, సో 2 6 వాళ్ళు ఇచ్చింది ఏంటంటే క్వశ్చన్లో 2 6 15 45 50 అని వచ్చింటుంది, 50 150 30, సో ఈ విధంగా 90 ఈ విధంగా ఇస్తారనమాట. నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళు క్వశ్చన్లో ఇచ్చింది ఏంటంటే 2 6 15 45 50 150 30, సో 30 తర్వాత ఏమొస్తుంది అని అడుగుతున్నారు. సో అది ఎట్లా అంటే 2 3 సార్ ఎంత 6, 15 3 సార్ 45, సో అట్లా 53 సార్ 150, అంటే పక్క పక్క నెంబర్లు మల్టిప్లై చేసుకోవాలి 153. సో నెక్స్ట్ 33 సార్ ఎంత వస్తుంది 19. సో అట్లానే సిమిలర్గా చూడండి 200 202 100 102 50 52 25 27 ఎట్ వచ్చింది 27 ఎట్ వచ్చింది అంటారు. సో ఇక్కడ చూడండి 2 2 యాడ్ చేసుకుంటా ఉన్నారు, 200 దాని పక్క నెంబర్కి 2 యాడ్ అయింది, సో అది 100 దాని పక్క నెంబర్కి 2 యాడ్ అయింది 102, సో 50కి ఇంకో 2 యాడ్ అయింది 52. సో అట్లానే ఇక్కడ 25 ఇవ్వలేదు ఎలా వచ్చింది. సో ఇక్కడ చూడండి 200లో సగం ఎంత 100, 100లో సగం ఎంత 50, 50లో సగం ఎంత 25, సో 25 వస్తుంది దాని ప్లస్ 2 ఎంత 27. సో కొన్ని కొన్నిసార్లు ఎట్టుంటాయంటే సో కొన్ని కొన్నిసార్లు 42,2 82,4, సో 84,2 63,2, సో ఎట్లా వచ్చింది ఇక్కడ 63 అంటారు. సో ఇక్కడ 42 ఎంత 4/2 ఎంత డివైడ్ చేస్తారనమాట, 4/2 ఎంత 2, 8/2 ఎంత 4, సో 84 బై అంటే 8/4 ఎంత 2, 63 అనేది ఎలా వస్తుంది ఇక్కడ 2 అనేది 6 6 3, అంటే 3 2 6, అంటే డివైడెడ్ బై ఈ విధంగా వస్తుంది అన్నమాట. సో ఇది పేర్ సిరీస్ అంటారు. సో ప్రీవియస్ నెంబర్ క్యాల్కులేషన్ సిరీస్ ఇది. సో ఎట్టంటే సో వాళ్ళు ఇచ్చింది 1 2 3 5 8 13 అని ఇస్తారు, 13 మనం కనుక్కోవాలి. సో వాళ్ళు ఇచ్చిండే సిరీస్ ఏంది 1 2 3 5 8 ఇచ్చినారనమాట. సో ఈ 13 అనేది ఎలా వస్తుంది చూద్దాం. సో 1 ప్లస్ 2 3 3 ప్లస్ 5 8 8 ప్లస్ 5 13, ఈ విధంగా దాన్ని ఇస్తారనమాట. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వాళ్ళు ఇచ్చిన సిరీస్ 1 2 3 6 11 20 20, తర్వాత ఏమొస్తుంది 37 అనేది ఎలా వచ్చింది. వాళ్ళు ఇచ్చిన సిరీస్ 1 2 3 6 11 20, 13 అనేది ఎలా వచ్చింది. సో 1 ప్లస్ 2 ప్లస్ 3 ఎంత 6, సో ఇక్కడ 3 ప్లస్ 6 ప్లస్ 11 ఎంత 20, సో అట్లానే 6 ప్లస్ 11 ప్లస్ 20 ఎంత 37. సో ఈ విధంగా 3 నెంబర్లు యాడ్ చేశారనమాట ఈసారి ఆన్సర్ వచ్చేదానికి, పైన 2 నెంబర్స్ యాడ్ చేశారు. సో ఈ విధంగా ప్రీవియస్ నెంబర్ సిరీస్ అనేవి ఉంటుంది. సో ఆడ్ నెంబర్ అవుట్ అని ఒకటి ఉంటుంది అనమాట నెంబర్ సిరీస్లో. సో ఇక్కడ చూడండి 1 4 27 16 25 36, ఇది చూస్తే 1 స్క్వేర్ 1 2 స్క్వేర్ 4, సో 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, అన్నీ బాగున్నాయి కానీ 27 అనేది బాగాలేదు. అంటే ఇది 3 క్యూబ్ అవుతుంది కానీ సో స్క్వేర్లో రాదు, సో ఇది ఆడ్ నెంబర్ అనమాట. సో అప్పుడు ఇది ఎలిమినేట్ చేయాలి. సో ఈ విధంగా అయినా క్వశ్చన్స్ కానీ అడుగుతారు. సో నెక్స్ట్ ఇది చూడండి 100 50 33.33 22 1, తర్వాత వచ్చి 20. సో 100తో 2తో డివైడ్ చేస్తే 50, 100ని 3తో డివైడ్ చేస్తే 33.33, 100ని 4తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది 25 వస్తుంది కానీ 22 ఉంది, 100ని
5 తో డివైడ్ చేస్తే 20 వస్తుంది. సో ఇక్కడ ఆడ్ నెంబర్ ఏంటి? 22. సో ఇక్కడ చూడండి, డబుల్ డిఫరెన్స్. ఇప్పుడు నేను చెప్పేది డబుల్ డిఫరెన్స్ సిరీస్. ఇందాకేంది ఆడ్ నెంబర్ అవుట్ మోడల్. సో ఇప్పుడు డబుల్ డిఫరెన్స్. సో 9, 11, 15, 26, 43. సో ఈ విధంగా మోడల్ అనేది ఉంది. సో ఇప్పుడు ఆన్సర్ కనుక్కోవాలి మనం. 43 తర్వాత ఏమొస్తుంది? సో దీని డిఫరెన్స్ చూడండి, 9కి 11కి ఎంత డిఫరెన్స్? 2. 11కి 16కి 5. 16కి 26కి 10. 26కి 43కి 17. సో 43కి నెక్స్ట్ వచ్చేదానికి ఎంత ఉంటుంది? ఎంత ఎంత వచ్చింది? సో ఇది 17 వరకు. సో ఇప్పుడు ఇదేంటంటే డిఫరెన్స్ కనుక్కున్నాం ఒక్కొక్క నెంబర్. ఇక్కడ 43 వరకు కనుక్కోవాలి మనం. సో 9కి 11కి 2, 11కి 16కి 5, 16కి 26కి 10, 26కి 43కి ఎంత? 17 వచ్చింది. సో 2, 5, 10, 17 అన్నప్పుడు కూడా మనకు ఆన్సర్ ఐడియా రావట్లేదు. సో అప్పుడు ఇంకోసారి డిఫరెన్స్ చూద్దాం అన్నమాట. 2కి 5కి ఎంత? 3. 5కి 10కి ఎంత డిఫరెన్స్? 5. 10కి 17కి ఎంత? 7. సో ఇక్కడ మనకు ఎలా వస్తుంది? ఆడ్ నెంబర్స్ లాగా వస్తున్నాయి, 2కి యాడ్ అవుతుంది. సో 7 తర్వాత ఏమొస్తుంది? ఆటోమేటిక్గా 9 అనేది వస్తుంది. 2 యాడ్ చేసుకున్నా కానీ 17 ప్లస్ 9 ఎంత? 17 ప్లస్ 9 26. సో ఈ 26ని 43తో యాడ్ చేయాలి. సో అప్పుడు ఎంత వస్తుంది? 26 ప్లస్ 43 59 వస్తుంది ఆన్సర్. సో ఈ విధంగా డబుల్ డిఫరెన్స్. సో నెక్స్ట్ లాస్ట్ వచ్చి మిస్సిలేనియస్ సిరీస్. 4కి 4కి ఎంత డిఫరెన్స్? 0 ఉంది. సో ఇది 4 ఇంటూ 1 ప్లస్ 0, అట్లా 4 వస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే 9. సో 9 అనేది 4 టేబుల్ ఎక్కడ దగ్గర ఉంది? 4 2 8. ఎంత డిఫరెన్స్ ఉంది? ఇంకా 8కి 9కి 1. సో అందుకని ప్లస్ 1. సో ఇక్కడ 29 అనేది ఎలా వచ్చింది? సో 9 టేబుల్లో 29 ఎక్కడ దగ్గరగా ఉంది? 9 3 27 ప్లస్ 2. సో అట్లా 29 ఇంటూ 4. సో అలా రిపీట్ అవుతుంది చూడండి, 29 ఇంటూ 4 116 ప్లస్ 3 119. ఆ విధంగా ఆన్సర్ అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ చూడండి లాస్ట్ది 122 52 32 17 9.5. సో ఈ 9.5 అనేది ఎలా వచ్చింది? సో అన్నిటినీ డివైడెడ్ బై 2 ప్లస్ 1 చేస్తున్నారు చూడండి. 122 డివైడెడ్ బై 2 ఎంత? 51 ప్లస్ 1. 62 డివైడెడ్ బై 2 ప్లస్ 1, 32. 17 డివైడెడ్ బై 2 8.5 ప్లస్ 1 9.5. ఈ విధంగా మిస్సిలేనియస్ సిరీస్ వస్తుంది అనమాట. సో థ్యాంక్ యూ. సో నెంబర్ సిరీస్లో మ్యాక్సిమం నాకు తెలిసిన టాపిక్స్ ఇంటర్నెట్లో చూసి ఈ వీడియో చేశాను. నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.